క్రైస్తవ్యం చాలా చాలా విలువైనదండి. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా అంతే విలువైన స్థితిలో కొనసాగుతున్న వాళ్ళం. చాలాసార్లు మన విలువ మనకు తెలియక మనల్ని మనం తగ్గించుకుంటూ లేదా మన విలువ మనం తెలియక రకరకాలుగా మనం నిరాశలలోని కూరుకుపోతూ ఉంటుంటాం. కానీ క్రైస్తవ్యం చాలా విలువైనది. క్రైస్తవ్యం కారుణ్యాన్ని పెంచేదే తప్ప కాఠిన్యాన్ని నింపేది కాదండి. ఆ క్రైస్తవ్యం ఒక మనిషిని ఉత్తమమైన మార్గంలో నిలబెడుతుంది. ఎందుకంటే క్రైస్తవ్యం అన్న పదంలోనే ఉంది మహోన్నతుడైన క్రీస్తు యొక్క త్యాగం. క్రైస్తవ్యం ఎలా ఏర్పడిందని మనం చెప్పుకుంటున్నాం. బైబిల్ ఇస్తున్నటువంటి ఆధారాలు క్రైస్తవ్యం ఎలా వచ్చిందండి. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టడం వల్ల క్రైస్తవ్యం వచ్చింది. ఈ క్రైస్తవ్యం భూమి మీద స్థాపించబడడం అనేది నా మొన్న జరిగినటువంటి నిర్ణయం అయితే కాదండి. క్రైస్తవ్యం భూమి మీద స్థాపించబడాలి అని కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే దేవాది దేవుడు సంకల్పించాడు. క్రైస్తవ్యం భూమి మీద స్థాపించబడాలని, క్రీస్తులాంటి నిర్దోషులైన పరిశుద్ధులైన పిల్లలు కావాలని జగతికి పునాది వేయబడక ముందే దేవుడి యొక్క సంకల్పం బైబిల్ గ్రంథంలో లిఖింప చేయబడడం జరిగింది. క్రైస్తవ్యం చాలా ఉత్తమమైందండి, చాలా ఉన్నతమైంది. ఎందుకు ఇంత ఉన్నతమైందని చెబుతున్నానంటే, ఈరోజు ఎంతోమంది క్రైస్తవ్యం విలువ తెలియక క్రీస్తు తత్వం యొక్క విధానం అర్థం కాక ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారు. క్రీస్తును విడిచిపెట్టి లోకంలో ఏదో ఉంది అనుకుంటూ లోకం వెంబడి పరిగెడుతూ లోకంలో ఉన్న మనశ్శాంతి కోసం, లోకంలో ఉన్న ఆనందాల కోసం, లోకంలో ఉన్న జ్ఞానం కోసం పరిగెడుతున్నారు. కానీ అన్నింటికీ సమాధానం చెప్పగలిగిన సామర్థ్యం క్రీస్తులోనే ఉందండి. కొలస్సీలకి పౌలు గారు రాసిన పత్రిక 2:3 ఉన్నటువంటి అమూల్యమైన మాట, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తు యేసునందు ఎలా ఉన్నాయటండి, గుప్తములై ఉన్నాయి. గుప్తము అనగా అర్థం ఏమిటి? దాచబడి ఉంటుంది, నిగూఢమై ఉంటుందండి, నిగూఢమై ఉంటుంది. నిగూఢమైన దైవత్వాన్ని, క్రీస్తులో ఉన్న ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలి. ప్రియులారా, క్రైస్తవ్యంలో ఉన్న మనం చాలా గొప్పవాళ్ళమండి. దేవుడు సంకల్పించినటువంటి కోరికలో మనం అడుగు పెట్టి ఆ కోరికని ఆయనకిష్టమైన పిల్లలుగా నెరవేర్చడానికి ముందుకు కొనసాగుతున్న వాళ్ళం. ప్రిల్లరా, దేవుడు మనకు పని అప్పగించాడంటే అది మనం చాలా ఆనందంతో చేయాలండి. ఈరోజు క్రైస్తవులు అనగానే అర్థం ఏంటి అంటే చాలామందికి తెలియదండి. క్రైస్తవులు అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? మీకు ఒకసారి ఆలోచించండి ప్రియులారా, క్రైస్తవులు అంటే అర్థం ఏంటండి? బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటండి? క్రైస్తవుడు అంటే బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏమిటి? క్రైస్తవుడు అంటే బైబిల్ ఇచ్చిన నిర్వచనం క్రీస్తును ధరించుకున్నవాడు. ఎవరండి? క్రీస్తును ధరించుకున్నవాడు. క్రీస్తుని ధరించుకోవాలి అంటే తన స్వభావంలో క్రీస్తు స్వభావాన్ని ఏం చేయాలి? తన స్వభావం పైన క్రీస్తు స్వభావాన్ని ధరించాలి. ఆ స్వభావంలో నీచత్వం ఉండకూడదు, తనలో దుష్టత్వం ఉండకూడదు. ఆ స్వభావాన్ని తీసివేసి క్రీస్తు స్వభావాన్ని తన మీద పెట్టుకొని క్రీస్తులా ముందుకు కొనసాగాలి. క్రీస్తు ఉద్దేశాలతో కొనసాగాలి, క్రీస్తు ఆలోచనలతో కొనసాగాలి. అది దేవుడు కోరుకున్నటువంటి తత్వం అండి. క్రైస్తవ్యంలో దాగి ఉన్న మర్మం అండి. ఈ మర్మాన్ని విడిచిపెట్టేస్తున్నారు. క్రైస్తవ్యం చాలా విలువైందండి.